नमस्कार केएल टीवी न्यूज़ को स्वागत सिद्दिपेट जिला उस्नाबाद आरडीओ कार्यालय पेंचिन पेट्रोल डीजिल धरलनु वेंटने तग्गिंचालनि डिमांड चेस्तू कांग्रेस नायकुलु सोमवार रोजुना धर्ना निर्वहिंचारु। पेंचिन पेट्रोल डीजिल धरलु तग्गिंचेला ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు। ఓవైపు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక నిత్యవసరాల ధరలు పెరిగి సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు। అభివృద్ధి కి ఇవి చేసాం అవి చేసామని గొప్పలు చెప్తూ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుందని అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న దేశంలో తగ్గుతున్న దేశంలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ధరను డీజిల్ ధర మించిపోవడం ఏంటని ప్రశ్నించారు। వెంటనే డీజిల్ ధర పెట్రోల్ ధరను తగ్గించాలని లేకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి జిల్లా కార్యదర్శి కొమ్మడి సత్యనారాయణ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అసన్ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చితారి పద్మ కౌన్సిలర్లు బుక్య సరోజన వల్లపురాజు నాయకులు బొంగోని శ్రీనివాస్ గొర్ల వెంకన్న గడప సింగరి సంపత్ రాజరెడ్డి గుగ్గులోతు రాజు పెరమల్ల భరత్ తదితరులు పాల్గొన్నారు। పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల గత 6 సంవత్సరాల నుండి ఎవ్వరు చేయలేని చేసినమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాగా చెప్పడం జరుగుతుంది। అసలు ఎన్నడూ జరగని డీజిల్ రేటు ఇంత పెరగడం అసలు నేను 35 50 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవ్వరు చూసినా డీజిల్ రేట్ ఇంత లేదు అని అనుకున్నారు। ఏ సాధారణమైన రైతైనా పెట్రోల్ గాని డీజిల్ గాని ఇంత రేట్లు పెరగడం ప్రజలకు చాలా ఇబ్బంది సార్। మీరు గత 6 సంవత్సరాల నుండి నరేంద్ర గారు బాగా చేసిన వాడిని బాగా పిలుపులు బాగా మీరు పేపర్లకు టీవీలకు పరిమితం కాదు ప్రజలను కూడా చూసుకొని దృష్టిలో పెట్టుకొని అన్ని సేవలు అన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము। డీజిల్ పెట్రోల్ ధర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము। కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 6వ విడత హరితహారం 5వ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని 7వ 17వ వార్డుల్లో సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయరెడ్డి రాజారెడ్డి ఉస్నాబాద్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్నలు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి హరితహారంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని కాపాడే బాధ్యత తీసుకోవాలని ఆకుపచ్చని తెలంగాణగా మార్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెన తిరుపతి రెడ్డి నగర పంచాయతీ కమిషనర్ రాజమల్లయ్య ఉస్నాబాద్ వైస్ చైర్మన్ ఐలని అనిత శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు చిత్తారి పద్మ వల్లభరాజు చిత్తారి రవీందర్ ప్రశాంతి నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు। భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రతి ఇంటికి మోడీ లేఖ పేరుతో సంక్షేమ పథకాల వివరాలు ముద్రించిన కరపత్రాన్ని ఉస్నాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డులో సోమవారం రోజున పూదర వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ 8వ వార్డు కౌన్సిలర్ వేణు పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు గుత్తికొండ విద్యాసాగర్ మాజీ కార్యదర్శి కందుకూరి సతీష్ భోగ మహేశ్వర్ గట్ల చంద్రమౌళి బొంగోని శ్రీధర్ కొరమెల్ల శ్రీనివాస్ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి బుక్య సంపద నాయక్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం। నమస్కారం। ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి కేఎల్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు। అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్ టీవీ ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు।